ఆయన నియంత ఆయన మాటే శాసనం అగ్ర రాజ్యాలను సైతం డోంట్ కేర్ అనడం ఆయన నైజం. ఆయనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్. మన కిమ్ సారు బయట ప్రపంచానికి చాలా రేర్గా కనిపిస్తారు. మిస్సైల్స్ పరీక్షించేటప్పుడో లేదంటే అగ్రరాజ్య అధినేతలతో మీటింగులప్పుడో మాత్రమే మీడియా కంట్లో పడతారు. ఏదో ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ తన అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. అయితే ఆయన ఈసారి తన వెంట మరో అత్యంత ప్రముఖమైన సెలబ్రిటీని వెంట పెట్టుకొచ్చారు. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పర్సనల్ మ్యాటర్స్ చాలా సీక్రెట్గా ఉంటాయి. ఆయన భార్య, ఆయన పిల్లలు సాధారణంగా బయట కనబడరు. వాళ్ళతో లోకం, ఆ లోకం దాటి బయటకు రావడం అన్నది కిమ్ గారికి అస్సలు ఇష్టం ఉండదు. కిమ్ భార్య పేరు రిసోల్జు. ఆమె ముఖం కూడా బయట ప్రపంచానికి అసలు తెలియనే తెలీదు. ఓ 7 నెలల క్రితం ఒక్కసారి ఆమె అంతఃపురం వదిలి బయటకొచ్చారు. కొద్దిసేపు ఆయన గారితో ఒక ప్రోగ్రాంలో పాల్గొని మళ్ళీ గూటికి చేరుకున్నారు. ఇక కిమ్కు 3 సంతానం, అందులో 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. శుక్రవారం నాడు కూతురుని వెంట పెట్టుకుని కిమ్ బయటకొచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి నడుస్తున్న ఫోటో ఒకటి బయటపడింది. నెట్టింట ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఉత్తర కొరియా హాస్యాంగ్ 17 అనే ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. అలాంటి కార్యక్రమాలకు ఒంటరిగా మాత్రమే హాజరయ్యే కిమ్ ఈసారి తనతోటి ఎవ్వరూ ఎప్పుడూ చూడని తన కుమార్తెను కూడా తీసుకొచ్చారు. ఆమెకు ఆ క్షిపణి వివరాలు, దాన్ని ఎలా ప్రయోగిస్తారన్న విషయాలు వివరిస్తున్నట్లుగా ఆ ఫోటో కనిపించిందని లోకల్ మీడియాలో ఓ ఆర్టికల్ వచ్చింది. ఆమె పేరు ఏమిటన్నది ఉత్తర కొరియా అధికారిక మీడియా కూడా బయటపెట్టలేకపోయింది. అయితే కిమ్కు ఓ కూతురుందని, ఆమె పేరు జుయే అని అప్పుడెప్పుడో అమెరికా బాస్కెట్బాల్ స్టార్ డెన్నిస్ రాడ్మ్యాన్ వెల్లడించారు. ఆ సమాచారం తప్ప కిమ్ సంతానం గురించి మరే సమాచారం బయటకొచ్చిందే లేదు. ఎంతో సీక్రెట్గా బతికిన కిమ్ కూతురు జుయేకు ఇప్పుడు 13 ఉండవచ్చని తెలుస్తోంది. మరో 4-5 ఏళ్లలో ఆమె సైనిక సేవల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే కిమ్ తన కూతురికి సైనిక కార్యకలాపాలను పరిచయం చేస్తున్నట్లు విశ్లేషకులు అనుకుంటున్నారు. మొత్తానికి ఈ ఫోటో బయటకు రావడంతో కిమ్ వంశంలో 4వ తరం వారసురాలు బయట ప్రపంచానికి పరిచయమైనట్లయింది. మరి ఆయన 2 కుమారులు ఏ సందర్భంగా బయటకు వస్తారన్న మ్యాటర్ మాత్రం ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్న అయింది. అంత ఈజీగా దొరికేస్తే ఆయన కిమ్ ఎందుకు అవుతారు అంటూ చలోక్తులు విసురుతున్నారు నెటిజన్లు.